హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సరే, మరి నర్సాపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ముదునూరి ప్రసాద్ రాజు గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా బొమ్మిడి నయాకర్ గారు పోటీ చేసిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ నర్సాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 28,497 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. అంతేకాదు మొత్తం ఇక్కడ ఓటర్ల సంఖ్య చూస్తే 168,000 పైమాటే ఉందన్నమాట. ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం నర్సాపురం నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్న పర్సన్ ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటారు అనడంలో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే కనబడట్లేదు. కానీ టీడీపీ కూటమికి సంబంధించి చివరిలో ఏమన్నా ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్స్ గనక చేస్తే ఈ టికెట్ అటు నుంచి ఇటు టీడీపీకి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ మన ఛానల్లో ఎవ్రీ అరగంటకి అప్లోడ్ అవుతూ ఉంటాయి. మన జిల్లాకి సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ నెక్స్ట్ ప్లేలిస్ట్లో ఉంటాయి. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్స్లో ఉంటాయి. అలాగే వీడియోస్ని డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతేకాదు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.